మధ్య తరగతి కుటుంబాలకు కూడా అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ప్రజలకు కూడా ఒక ఇంటి కలను ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు కూడా లేని వివాదాలకు తావే లేని క్లియర్ టైటిల్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉన్న ఒక డెవలప్డ్ ప్లాట్ ను అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ పథకానికి ఈ రోజు నుంచి ఈ సంక్రాంతి పండుగ వేళలో శ్రీకారం చుడతా ఉన్నాం 150 గజాలు ఎంఐజీ 1 కింద 200 గజాలు ఎంఐజీ 2 కింద 240 గజాలు ఎంఐజీ 3 కింద ప్రతి లేఅవుట్ లోను కూడా ఈ మాదిరిగా ఈ మూడు రకాల ప్లాట్లను అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది ఈ ప్లాట్లకు సంబంధించి మొదటి దశలో ఇప్పుడు అనంతపురంలో అనంతపురం జిల్లా ధర్మవరంలోను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నలుగులూరులోను వైఎస్ఆర్ జిల్లా రాయచోటులోను ప్రకాశం జిల్లా కందుకూరులోను నెల్లూరు జిల్లా కావలిలోను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోను ఈ లేఅవుట్లు వేసి నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నాం దీనికి సంబంధించి లేఅవుట్లు వేసే కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారంతా కూడా ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే దానికి అర్హులై అవుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి లేఅవుట్ లో 10% ప్లాట్లు 20% రిబేట్ తో వీళ్ళకు ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరుగుతుంది మధ్య తరగతి కుటుంబాలకు కూడా అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ప్రజలకు కూడా ఒక ఇంటి కలను ఒక సొంత ఇల్లు ఉండాలి అనే వీరి కలను సాకారం చేసేందుకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు కూడా లేని వివాదాలకు తావే లేని క్లియర్ టైటిల్స్ తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఉన్న ఒక డెవలప్డ్ ప్లాట్ ను అందించే ప్రయత్నమే ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ పథకానికి ఈ రోజు నుంచి ఈ సంక్రాంతి పండుగ వేళలో శ్రీకారం చుడతా ఉన్నాం 150 గజాలు ఎంఐజీ 1 కింద 200 గజాలు ఎంఐజీ 2 కింద 240 గజాలు ఎంఐజీ 3 కింద ప్రతి లేఅవుట్ లోను కూడా ఈ మాదిరిగా ఈ మూడు రకాల ప్లాట్లను అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది ఈ ప్లాట్లకు సంబంధించి మొదటి దశలో ఇప్పుడు అనంతపురంలో అనంతపురం జిల్లా ధర్మవరంలోను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నలుగులూరులోను వైఎస్ఆర్ జిల్లా రాయచోటులోను ప్రకాశం జిల్లా కందుకూరులోను నెల్లూరు జిల్లా కావలిలోను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోను ఈ లేఅవుట్లు వేసి నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నాం దీనికి సంబంధించి లేఅవుట్లు వేసే కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం కూడా చుడతా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది అర్హతలకు సంబంధించి 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారంతా కూడా ఈ జగనన్న స్మార్ట్ టౌన్స్ లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే దానికి అర్హులై అవుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి లేఅవుట్ లో 10% ప్లాట్లు 20% రిబేట్ తో వీళ్లకు ప్రత్యేకంగా కేటాయించడం కూడా జరుగుతుంది